సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బోద్ మండలంలోని కనుగుట్ట గ్రామం మొక్కజొన్న రైతులు వినూత్న నిరసనలకు దిగారు. గ్రామ పంచాయతీకి తాళం వేసుకుని స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. బుధవారం అర్ధరాత్రి నుంచి మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రైతులకు 2 రోజుల్లో కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో పంటలు సైతం నేలమట్టం అవ్వడంతో అపార నష్టం జరిగిందంటూ రైతులు అంటున్నారు. పంటలు మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాది కనుగుట్ట గ్రామ పంచాయతీ మొక్కజొన్న రైతులం. గ్రామ పంచాయతీ మేము కనుగుట్ట గ్రామ పంచాయతీ మొక్కజొన్న రైతులం. మేము రాత్రి 9 గంటల నుంచి గ్రామ పంచాయతీని నిర్బంధం చేసుకున్నాము. పోయిన గత సోమవారం రోజు ఆదిలాబాద్ వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. మాకు అగ్రికల్చర్ డిఎం గారు హామీ ఇచ్చిండు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాము. 3 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకొని కొంతమంది చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. అందుకోసం మరి వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని మద్దతు ధరకు ఖచ్చితంగా కొనాలని మేము వేడుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి అనేక వర్షాలు రాళ్లతోటి వర్షాలు పడట్ల రైతులు ఎక్కడెక్కడ కల్లాల మధ్య మొక్కజొన్నను నేర్పుకోలేక నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ మాపై వెంటనే చర్యలు తీసుకొని మొక్కజొన్నను కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి బంధాన్ని ఇలాగే కొనసాగిస్తాము అని మేము వేడుకుంటున్నాం. మీకు అన్నం అట్లా అన్నం ఏమన్నా మాకు ఎటువంటి మేము ఉంటాము. అన్నం కానీ నీళ్లు కానీ ఏమి ఉంటాం. మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా హామీ ఇచ్చి వెంటనే కాంట్రాక్ట్ జారీ చేస్తేనే మేము బయటకెళ్తాం.